గిలిగింతలు పెట్టే చలి ఉదయం కురిసే మంచు లేలేత కిరణాలు ఒక వింటర్ సీజన్ లో మాత్రమే ఈ సుందర మనోహర దృశ్యం కనిపిస్తోంది. కాశ్మీర్ లోయలో కనిపించే ఈ అందాలు హైదరాబాద్ లోనూ కనిపిస్తుందంటే నమ్మలేం, కానీ ఇది నిజం. ఒక్కసారి ట్యాంక్ బండ్కు వెళ్తే మీకే తెలుస్తోంది. మంచు కురిసే వేళ నీరు ఆకాశం ఒక్కటైనట్టుగా కనిపిస్తున్న ఈ దృశ్యం కాశ్మీర్ ను తలపిస్తోంది కదూ. కానీ ఇది కాశ్మీర్ కాదు, హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఈ అద్భుత దృశ్యాన్ని చూడొచ్చు. కిరణ వేళ హుస్సేన్ సాగర్ అందాలను మాటల్లో వర్ణించలేం, కన్నడారా వీక్షించాల్సిందే. లేలేత కిరణాలు, అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు, ఈ ప్రకృతి శోభములను చూసినప్పుడు మనసు పులకరించిపోతుంది. ట్యాంక్ బండ్ పై ఉదయం మార్నింగ్ వాకర్స్, జాగింగ్ చేసేవాళ్ళు, యోగా చేసేవాళ్ళు దర్శనమిస్తుంటారు. చలికాలం ప్రారంభం కావడంతో వాకర్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఉదయం చలిగానే ఉన్నా మధ్యాహ్నం సపాట తలపిస్తోంది. పెద్దవాళ్ళు అయితే కొంచెం కేర్ తీసుకోవడం బెటర్, చోళ్ళ కాటన్ పెట్టుకోవడం, స్వెటర్స్ లాంటివి వేసుకోవడం బెటర్ ఈ వెదర్ లో. చలి లాస్ట్ 1 వీక్ నుంచి కొంచెం ఎక్కువగానే ఉంది. ఇంత పొద్దునంతా ఫాగ్, ఆకాశం అంత ఆకాశం వాటర్ కలిసిపోయినట్టు అలా కనిపిస్తుంది. చలి చాలా ఎక్కువ అయిపోయింది. చలి ఇంకా ప్రారంభంలోనే ఉంది. డిసెంబర్ జనవరిలో కోల్డ్ బాగా పెరుగుతుంది. అయితే హైదరాబాద్ లో చలి మరీ భయపెట్టేంతగా ఉండదని కొందరి అభిప్రాయం. Not very cold at the moment. It still has to get better. Because in Hyderabad, I don't think we get as cold. See, I'm from north basically. In north, we have more severe winters. In Hyderabad, we don't get that severe winters. చలి నార్మల్ గా ఉంది, కానీ ఎక్కువైతే చాలా ఇబ్బంది అవుతుంది. వచ్చే వాళ్ళు ఇక్కడ అంతా ముసలి వాళ్ళు ఉంటారు మాక్సిమం, వాళ్ళకి మాత్రం రాను పోని ఇబ్బంది అవుతుంటుంది. వింటర్ సీజన్ నిజంగా ఓ అద్భుతం. ట్యాంక్ బండ్ పై మార్నింగ్ సీన్ మరీ అద్భుతం. సో డోంట్ మిస్. సాయంత్రం అయిందంటే చాలు సిటీ రోడ్లు అన్ని ఖాళీగా కనిపిస్తున్నాయి. ఎందుకో తెలుసా? చలి పులి. అవును, 6 దాటిందంటే చాలు జనం రోడ్డు మీద రావడానికి భయపడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు ఎలా ఉంటుందో. కెమెరామెన్ మహేష్ తో సందీప్ రెడ్డి, హైదరాబాద్.